శబ్దము నిను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా నువ్వు విన్నది నీ పేరైనా నిను కాదని అనిపించేనా ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా నీ తేనెల పెదవులు పలికే తీయదనం నా పేరేనా అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా Subbalakshmi, welcome to the party. Appa touch me, come to the party. Subbalakshmi, welcome to the party. Appa touch me, welcome to the party. Subbalakshmi, welcome to the party. Appa touch me, welcome to the party. Subbalakshmi, welcome to the party. Appa touch me. Vantal vandi vaddinche bharyalu basti me saval antu bad patti bhartalato bariloki digaranta. ఈ కాలనీ పోర్ చూడడానికి మేమంతా రెడీ. మరి మీరు కూడా రెడీ అయితే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ ఆంటీ. ఎవ్రీబడీ ముద్దులాట ముద్దులాట ఇద్దరాడే ముద్దులాట మధ్యలో ఎవడొస్తే ఎంటట. నమస్తే మేడం. నమస్తే సార్. ఈ రోజు నా టీమ్ లో ఒక పెద్ద ఆర్టిస్ట్ వస్తున్నాను అనుకుంటే ఏదో అనుకున్నాను, మరి ఎంత పెద్ద ఆర్టిస్ట్ వస్తుందని ఇప్పుడే తెలిసింది నాకు. మైసూర్ బజ్జి అంటున్నావు. నేను పూరి తినాలి. కొట్టుకుంటారా ఏంటి ఇప్పుడు? ఏమైంది? ఒక మగవాడికి అన్యాయం జరిగింది ఈ రోజు. నన్ను పెద్ద బాధపడుతున్నావు, నన్ను పెద్ద బాధపడుతున్నావు. ఇది ఒక ఇంటి సమస్య కాదు, ఒక మొగుడికి పెళ్ళానికి జరిగిన యుద్ధం. ఊర్లో ఉన్న మగవాళ్ళందరికీ అవమానం జరిగింది. ఈ రోజు పెళ్ళాలో మొగుళ్ళో తేలిపోవాలి. మనమే తేలిపోతాం, మనమే తేలిపోతాం. ఏదో ఒకటి చెయ్యాలి. పెళ్ళాలో తగ్గేదే లేదు. ఏం చేద్దాం? ఒక్క గుద్దు గుద్దండి. ఇంతవరకు గొడవ వచ్చింది కాబట్టి మన అల్కాపూర్ టౌన్షిప్ లో ఉన్న మన మొగుడు పెళ్ళాల మధ్యలో ఒక యుద్ధం జరగాల్సింది. అది ఒక ఆట రూపంలో జరగాలి. ఈ మధ్య చాలా మంచి క్రేజీ ఉంది కాబట్టి మొగుడు పెళ్ళాల మధ్యలో క్రికెట్ మ్యాచ్ పెడదాం. క్రికెట్ ఎలా ఆడతారో తెలుసా నీకు? ఎంఎస్ ధోనికి బ్యాటింగ్ నేర్పింది ఎవరో తెలుసా? ఎవరు? వాళ్ళ కోచ్, వాళ్ళ కోచ్. మీకే చాయిస్ ఇచ్చేస్తున్నాం, మీ టీం పేరు మీరే పెట్టుకోండి. మా టీం పేరు తారనాక తారాజువలు. అది షూట్ అవ్వలేదు. తారనాక తారు డబ్బాలని పెట్టుకోండి. మా టీం పేరేంటో తెలుసా? అల్కాపూర్ అందగాళ్ళు. అది షూట్ అవ్వలేదు కానీ అల్కాపూర్ పుల్కాగాళ్ళు అని పెట్టుకోండి. మేము కానీ మ్యాచ్ గెలిచే అనుకోండి, మీరందరూ మా మాట వినాలి. మనం టాస్ చేస్తున్నాం. తల తోక నడుము నడుము. తలా తోక చెప్పండి. తలా తోక, తలా తోక. మీరిద్దరు ఏదో ఒకటి చెప్పండి, చెప్పండి. తలా తోక నీకులేందే అంటే తలే. వేస్తున్నాను. మాది తల, మీది తోక. ఎలా తిప్పితే తోక. ఈ రోజు జరగబోతున్నటువంటి మొగుడు పిల్లల మధ్యలో అల్కాపూర్ క్రికెట్ టోర్నమెంట్ లో తారు నాకు తారు డబ్బాలు టాస్ ఎంచుకుని ఏం చేస్తున్నారు? టాస్ గెలిచి బ్యాటింగ్ ఆడతాము. బ్యాటింగ్ ఆడతారంట. అల్కాపూర్ పోల్కాగాళ్ళు బౌలింగ్ వేస్తారు. వెళ్ళండి. అన్నట్టు మనం మ్యాచ్ బాగా జరగాలంటే మనకి ఒక ఎంపైర్ కావాలి కదరా. నీకు పెళ్ళి ఎన్ని ఏళ్ళైంది? పచ్చవసరం. పచ్చవసరం వారం రోజుల్లో చెప్తావేంటి నువ్వు?
కొంపలంటూ పోవు, నువ్వు వెళ్ళి ఎంపైరింగ్ చెయ్యి. నాకు తెలియదు నా పేరు. నువ్వేం చేస్తుంటావు? మొక్కజొన్న బొత్తులు ఎవరు? మొక్కజొన్న బొత్తులు ఎలా కలుపుతుంటావు? అది 4. 10 రూపాయలకి ఎన్ని ఇస్తావు? ఒకటి అండి. అది అవుట్. 20 రూపాయలకి ఎన్ని ఇస్తావు? రెండండి. అది 6. నీకు వచ్చేసింది ఎంపైరింగ్. పద శబాష్ 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 శబాష్. ఆగరా, నీకు కొంచెం సిగ్గుందారా? పరాయి వాడు నీ భార్య మీద బాలిసి రాస్తుంటే ఎట్లా చూస్తావు? చిచ్చి అలా మాట్లాడతా ఉండి. దిస్ ఇస్ ది గేమ్, పార్ట్ ఆఫ్ ద గేమ్. ఎవడో నా మీద బాలేస్తుంటే ఊరుకుంటున్నావా? సిగ్గుందా నీకు కొంచెం అయినా? నువ్వు అసలు మగాడివేనారా? ఒరేయ్ ఆ బాలి, ఆ బాలి. చేయి చూపిస్తున్నావు. రే నువ్వు కాస్త జాగ్రత్తగా పక్కుండాడు. అది చెప్తున్నాను, అది చెప్తున్నాను, అంతే. అలాగా పైకి నువ్వు అమీర్ పేట అంత బాడీ, అమీర్ పేట అంత బాడీ వేసుకుని ఆ మధ్యలో రాకూడదు. ఇజ్రాయెల్ ఓవర్ యాక్షన్. అసలు నేను బాలే ఇజ్రాయెల్ దాచాను. వీళ్ళు కొట్టినట్టుగా పరుగులు తీస్తున్నారు. అబ్బా పుష్ప పరుగులు కూడా చేస్తున్నారు వీళ్ళు. అసలు నేను బాలే ఇసరలేదు, దాచేస్తే ఎలా పరిగెడతారే మీరు? యాసాలు చూద్దామని మేము పరిగెత్తింది. ఎన్ని రన్స్ తీసారు? 50 రన్లు చేశారు. ఒక్క బంతి కూడా అయినది 50 రన్స్ చేశారు? ఇన్ని సార్లు పరిగెత్తాంగా, 50 రన్స్ పరిగెడితే ఎలా ఇచ్చేస్తారు? 50 రన్లు లేవు, తూ చంతే. నేను చచ్చిపోతాను. మీరు నాకు 50 రన్స్ ఇస్తున్నారా లేదా? 50 రన్లు ఇచ్చేస్తున్నాను, తీసుకో. చెప్పినగా తేలిపోతామని. తొక్కేస్తుంటే ఆపరలేదా మీరు? అంటే ఫస్ట్ టైం ఒకరు తొక్కుతున్నారు మిమ్మల్ని, అందుకని ఆపలేదు. ఎన్ని రన్స్ తీసారు? 200. 200? అసలు నేను బాల్ వేసలేదు, పడిపోతే 200 రన్స్ తీస్తారు మీరు? ఇంతసేపు పరిగెత్తాం, 200 రన్స్ లేవంతే ఒప్పుకోండి. నేను నాకు 200 రన్స్ ఇవ్వరా? లేవంతే నేను చచ్చిపోతున్నా. కిరోసిన్ పోసుకొని చచ్చిపోతా. ఏంటి చచ్చిపోతావా? ఏ ఇంటి ఇస్తున్నారా? ఏ ఇంటి ఇస్తున్నారా? నీకు 200 కావాలి అంతే కదా, తీసుకుని చావు. తర్వాత బ్యాటింగ్ మేము చేసేస్తాం. ఓకే 200 అంటరా? ఈజీగా అలాగా ఇలాగా అలాగే కొట్టేస్తాం. కిట్ లో 10 మార్కులే కొట్టలేవు, అలాగా ఇలాగ 200 కొట్టేస్తావా? ఏయ్ ఆపండి. నేనేసే బాల్ మీరు 6 రన్స్ కొడతారా? కొట్టాలి కదా. అయితే నేను చచ్చిపోతున్నా ఈ రోజు. మీరు 6 రన్స్ కొడితే నేను ఖచ్చితంగా చచ్చిపోతాను. అదేంటండి గేమ్ ఆడుతున్నప్పుడు 6 కొట్టాలి కదా? నేను ఊరుకోను, నేను చచ్చిపోతాను. నేను గెలవాలి కదే. మా అమ్మకి అప్పుడు చెప్పాయి ఇలాంటి చస్సలు పెళ్లి చేయకండి చేసింది. ఏం చేద్దాం ఇప్పుడు? వాతావరణం బాగోని కారణంగా ఆటను రద్దు చేస్తున్నాం, మిగిలిపోయిన ఆటను రేపు ఆడదాం. ఏంటి కప్పిచ్చి వెళ్ళండి. కప్పిచ్చేలా? కప్పిచ్చేద్దాం, దరిద్రం వదిలిపోతుంది కదా. ఈ అల్కాపూర్ కప్పుని తార్నాక తారాజువులు బలవంతంగా గెలుచుకున్నారు. ఈ కప్పును వాళ్ళకే ప్రెజెంట్ చేస్తున్నాం. పరువు మొత్తం పోయింది రే. ఇది ఎలాగా పోయింది? ఆడల ముందు మా పరువు కూడా తీసేవింటారు నువ్వు? చెప్పండి మనవారు మీకు ఎలా అనిపించింది? ఎక్స్ట్రానరీ. అసలు కొత్త తరహా గేమ్ కి నాంది పలికాడు రాఘవా. బలవంతపు కప్పు లాక్కోవటం ఎక్స్ట్రానరీగా ఉంది, కొత్తగా ఉంది, సూపర్. రోజా గారు, భార్యా బాధితుడి ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, నాచురల్ గా ఉంది రాఘవ. అసలు పిల్లలతో బయట మ్యాచ్ ఆడక్కర్లేదండి, వాళ్ళు ఇంట్లోనే ఆడుకుంటుంటారు. ఇంట్లో కూడా అంతే కదా? అయ్యో అంతే. మా ఆవిడ బంగారం అండి నిజంగా. మేం కాదన్నావా ఏంటి? బాగుంది, డిఫరెంట్ గా అనిపించింది. అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది ఓ అందమైన పెళ్లి జంట. వాళ్ళకి ఇప్పుడు ఎదురైంది మరో పెద్ద తంట. ఇంతకీ అదేంటంట? వాళ్ళని పిలిచి తెలుసుకోవాలంట. లెట్స్ వెల్కమ్ కాగవత్ రమేష్ లాంగ్ వెంకీ మంకీ. నువ్వు గెస్ట్ ఎడిటింగ్ లో తీసారు నిన్ను. స్కిట్టే తీసేస్తే ఇంకా గెస్ట్ దే ఉంది అని.
శీఘ్రమే లైఫ్ లాంగ్ వెంకీ మంకీ స్కిట్ ప్రాప్తి రాస్తూ ఆశీర్వదించమంటే చెప్పిస్తావేంటన్నా. ఇంతకీ మా అమ్మ ఎలా చనిపోయింది నాన్న? ఇలాగే డాన్స్ చూపించింటాడు. నువ్వు పుట్టిన తర్వాత ఆనందంలో నీకేం కావాలో కోరుకోండా. నీకు పన్నంటి బిడ్డనిచ్చాను నేను, పోయినా పర్లేదు అంది. నువ్వేం చేసావు? తదాస్తు అన్నాడు, తదాస్తు అన్నాడు. మొత్తానికి అయితే మన ముగ్గురం అయితే ఉన్నాం, సరిపోతుంది కదా. ఈ ముగ్గురుతో ఆగకూడదు రా, నా వంశాన్ని పెంచాలి, నా బన్నుబడు కావాలి. ఓకే అరే నాన్న, నీకు పెళ్లి చేస్తాడు. నాకు అప్పుడే పెళ్లి అంటాను నాన్న. మరి నువ్వు సీటు కింద 30 వచ్చినాయి, ఇక్కడ సీటే అంటారు. మీకు ఒక్క రోజే గడిపిస్తున్నా, ఆడికి పెళ్లి చేయకపోతే ఈ రాత్రి ఏదో ఒకటి చేసుకుంటాను. చచ్చిపోకు. మీ అమ్మనే చంపినోని నేనెందుకు చస్తాను రా. సరే నాన్న, ఒక్క రోజు టైం ఇవ్వు నాన్న, ప్లీజ్ దయచేసి నా కోసం చేసుకో నాన్న. లేకపోతే ముసలోడు మనకు ఆస్తి ఇవ్వడు, నువ్వు రా చెప్తాను. ఫ్రెండ్ కాదురా, మా అబ్బాయి. అబ్బాయా? నాకు సీనియర్ లాగా వీడిని కొడుకుంటరా? జస్ట్ బాలముదురు అంతేరా. ఇంతకు అమ్మాయి ఏది? అమ్మాయి రా అమ్మా. మీరు మీ ఆవిడ పైన మీ కొడుకు కోసం పెళ్లి చేసుకోకుండా ఉన్నారంట కదా. అవునండి, చాలా గ్రేట్ అండి. థాంక్స్ అండి. మీరు కూడా మీ అబ్బాయి కోసం పెళ్లి చేసుకోకుండా ఉన్నారు. మా నాన్న వేరు, ఈడే అబ్బాయి పెళ్లి కొడుకు. నాన్న నీకు నాన్నలో ఉన్నాడు, ఈయన పెళ్లి కొడుకు ఏంటి? అమ్మాయి మీరు తిరిగి మాట్లాడుకుంటే అలా వెళ్ళి మాట్లాడుకోండి. చాలా బాగున్నారండి. థాంక్ యూ అండి. మీకు నేను నచ్చానా? లేదు. ఏంటండి ఎంత మాట అన్నారు? ఒకసారి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి. చూసా ఏం కనిపిస్తుంది? కళ్ళ కింద ముడతలు కనిపిస్తున్నాయి. మా నాన్నగారు కూడా మీ గురించి చాలా చెప్పారు, బేబీ శ్యామ్ లాంటి అమ్మాయిని తీసుకొస్తాడారు. నేను అంత బాగుంటానా? శ్యామ్ లాంటి అమ్మాయిని తెచ్చారు. మీరు పంచలు ఎక్కువ వేస్తున్నారు. నాన్న నాకు పెళ్ళొద్దు. నా మీద ఒట్టే, పెళ్లి చేసుకోవాల్సింది అబ్బాయిని. సరే నాన్న, మీకోసం. ముహూర్తాలు గిర్తాలు ఏం లేవు, ఇప్పుడే పెళ్లి డైరెక్ట్. అసలే మా ముసలోడు ఆగేటట్లేడు, ఇదిగో తీసుకోండి. మొత్తానికి అయితే మా నాన్న కోరిక తీర్చాం, పదండ్ర లోపలికి వెళ్ళిపోదాం. రే ఇంట్లో వాడు బయటికి రా, రే రా తలుపు కొట్టరా. నీ తలుపు కొట్టు. ఎవరా మీరు? ఐదారు కూడా నాంపల్లి, నా పేరు చెప్తుంటది గల్లీ గల్లీ. అలాంటిది మా ఇంటి పిల్లలు లేపుకొస్తారు రా. మీడు మావాడు మీ పిల్లని ఎందుకు లేపుకొచ్చాడు? పోయి అడుగు, మీ వాడే లేపుకొచ్చిండు. రేపు పొద్దుమిటి వరకు మా పిల్ల మా ఇంట్లో ఉందంటే ఓకే, లేకపోతే మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు? నలుగురు. రేపటి నుంచి వాళ్ళు ఉండరు, నడురా. రే నాన్న, రే కొడక. ఏంటి నాన్న? నువ్వు మనిషివేనా? బంగారు లాంటి పిల్లనిచ్చి నీకు పెళ్లి చేస్తే ఎవరితో లేపుకెళ్తావా? ఏం లేపుకెళ్తావనా, మంచి నిద్రలో ఉంటే లేపింది నువ్వు. మరి ఎవర్రా పెళ్లి చేసుకుంది? నువ్వు కదా తాత. సిగ్గుపడే పని చేసి నువ్వు సిగ్గుపడతావేంట్రా? చిచ్చి ఏంట్రా ఈ దరిద్రం? అయినా ఒక్క రోజు ఆగమన్నాను కదా. నేను ఒక్క రోజు ఆగా, మీరు ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నారు, అందుకే చేసుకొని వచ్చా. ముసలోడు కక్కుర్తి పడ్డాడు, మీకేమైందండి? వయసుతో సంబంధం లేదండి. ఏదో బామ్మవు కదా అని కౌంటర్ లేస్తున్నా అంతే. మనవడు ఏంటండి ఇంత బాగున్నాడు? నా కొడుకును ముట్టాడే చంపి పడేస్తా. ఎవరు అంత పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు? నా కొడుకే బాబు. చెప్పుతో కొడతా. 5,000 తీసుకొని శోభనానికి ఏర్పాటు చేయి. చెప్పలే తాతయ్యకి మీరు ఇద్దరంటే ఇష్టం. వాళ్ళ గురించి కాదు, మా శోభనం ఏర్పాటు. రేపు పొద్దున్నే పేపర్ వస్తుంది రా, తండ్రిని నరికేసిన కొడుకు అని. ఆడు తండ్రి మీద ఆవేశంతో ఉన్నాడు, అండ్రాని మాటలు అంటారు. నువ్వు తండ్రిని చంపొద్దు, అలా అర్థమంటా నీకు? అది కాదమ్మా, అంటే మా ముసలోడు. అమ్మాయి చాలా కోపంగా ఉంది, కాస్త కూల్ చేయను నా ప్రేమగా పిలిచి. అన్న తండ్రి వైపు బతికిపోయావు. చిచ్చి చిన్న పిల్లలో ఉన్నావు రా ఇంట్లో. రేపు పొద్దున ఖచ్చితంగా టీవీలో వస్తుంది, కన్న తండ్రిని చంపేసిన కొడుకు అని. ఆడ ఆవేశంలో తండ్రిని ఏదో అంటాడు, నువ్వు కన్నుని చంపదు.
అమ్మ కాఫీ తీసుకురా అమ్మ. ఆహా కాఫీ చాలా బాగా పెట్టు. నేను కాదు అక్కడ అక్కడ మనవడు కావాలని వీళ్ళు ఇస్తారు కదరా వంశాంకురావు. మనవడా నీకు బాబాయ్ ఇస్తా తీసుకో. బాబాయ్ ఇస్తాడు బుద్ధుడట మనిషి వస్తాడరా తమ్ముడు వస్తాడరా నీ బతుకు తమ్ముడు అంటే తమ్ముడు రే మనవడిని ఎత్తుకోవాలరా నేను తమ్ముడిని కాదు. అమ్మా తప్పు కనుకోక అమ్మా. చిచి మీరు నచ్చలేదు మీ ఫ్యామిలీ నచ్చలేదు నేను వెళ్ళిపోతాను. అమ్మ వెళ్ళిపోయింది రాగా రాగా పిల్లొస్తే నువ్వు చేయమంటి నా కొడుకు నా కోడలను చీకొట్టిరా నాకు నువ్వొద్దు నీ ఆస్తి పోరా నా వంశాన్ని పెంచుతున్నా. ఈరోజు రెచ్చిపోయాడు రమేష్ గారు వాళ్ళిద్దరిని తీసుకురావటం స్కిట్ కి కొత్త అందం వచ్చింది. వెరీ నైస్. మనో గారు ఏమంటారు మనవడేమో లేటు తాతేమో ఫాస్ట్. ఏ మహానుభావుడు నిలబడలేని రమేష్ ని నిలబెడితే వంశాన్ని నిలబెడతాడు. అద్భుతం హరిత సూపర్ అండ్ అన్ననయ్య చైతన్య చాలా బాగా చేశారు స్కిట్ లో బాగా కనెక్ట్ అయ్యారు. నా అదృష్టం పాస్వర్డ్ లేని వైఫై లాంటిది ఎప్పుడు ఎలా కనెక్ట్ అవుతుందో ఎవ్వరికి తెలీదు అంటున్నాడు వ్యక్తి. మరి ఇంతకీ అలా కనెక్ట్ అయ్యే అదృష్టం ఏంటో అసలు కనెక్షన్ ఏంటో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ చలాకి చంటి అండ్ సునామి సుధాకర్ స్టీ. ఏంటి సందీప్ చెప్పుకేమైనా అంటుకుందా? అసలు ఎందుకు పిలిచావరా బాబు ఇప్పుడు ఎందుకు పిలిచావు? ఏ నేను పిలిచింది పార్టీ ఇస్తాను రా మీకు నాకు జాబ్ వచ్చింది అందుకనే పార్టీ ఇస్తాను తీసేదే. మరి చంటి ఈ మధ్య నాకు లవర్ ఒకటే ఫోన్ చేస్తుందిరా నాకు. నా లవర్ అయితే పొద్దున ఇంటి ముందు ఉంటుంది మధ్యాహ్నం నాతోటే వస్తుంది. నా లవర్ అయితే తెల్లవార్లు వీడియో కాలే. అదేంటే నాకు ఒక్క లవర్ కూడా పడట్లేదు. నీకు అసలు లవర్ పటాయించే బుద్ధి ఏమైనా ఉందరా? నీ మొహం నువ్వే చూసుకుంటే కక్కుకుంటావు నువ్వు ఇచ్చిన లవర్ మళ్ళీ అంటే నాకు. అయినా మంచి పార్టీలో లబ్బర్ గురించి టాపిక్ మాట్లాడిన తర్వాత సిగ్గు శరణ్ లేదురా నీకు ఒక లబ్బర్ కావాలరా? ఒక లవర్ తీసుకొస్తా ఎంజాయ్ చేస్తా సినిమాకి వెళ్తా చూస్తావా? మాట్లాడుతున్నా సిగ్గు కష్టం రా భగవంతుడా ఎందుకు ఇంత అందం ఇచ్చావా? కింగ్ పుషులారా నాకు లవర్ లేదా? నాయనా సుధాకర్ ఏంటి ఆవేశం? నీ భాషా పరిజ్ఞానం వినలేకపోతున్నా. చెప్పు నీ కోరిక ఏంటో. ప్రపంచంలోనే అందంగా ఉన్న అమ్మాయిని నాకు సృష్టించు స్వామి. నేనే అందంగా ఉండాలి అమ్మాయిని అంతా క్యూ కట్టాలి. నీకు కావాల్సిన కోరిక నేను తీరుస్తా దానికి ప్రతిఫలంగా నీ దగ్గర నుంచి ఏదైనా తీసుకుంటా. ఏమైనా తీసుకో స్వామి. ఆస్తి తీసుకో బంగారం తీసుకో ఇల్లు తీసుకో కారు తీసుకో కానీ వరం మాత్రం ప్రకటించు. అయితే ఈ రింగు నీ ఫింగర్ కి పెట్టుకో. స్వామి రింగ్ ఇచ్చాడు ఫింగర్ కట్టుమన్నాడు ఇప్పుడు దీన్ని టెస్ట్ చేస్తా. నువ్వు అమ్మి అమ్మి అంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా స్వామి. ఇప్పుడు ఉంగరం పెట్టుకొని ఈ అమ్మాయి ట్రై చేస్తా. ముద్దున్నా నీకు నా ముగ్గు ఆ కళ్ళు ఎంత అందంగా ఉన్నారు నీకేమన్నా బుద్ధుందా? ఎవరైనా అసలు ఇలా తొక్కుతారా? ఎంత అందంగా ఉన్నారు మీరే గనుక నాకు హస్బెండ్ అయితే. అమ్మో ఒక మాట అడగనా? అడగండి. మీ పెదాలతో నా పెదాలని ఒక ముద్దిస్తారా? అలా కాదండి ఒక్క ముద్దు. అబ్బాయి కాదు చెప్పాను కదండి. ఇది చాలు నాకు జీవితాంతం ఈ ముద్దుతో బతికిస్తా. ఏంటా నీ మూతికి చికెన్ పేస్ట్ వేసిన కుక్కలు కూడా నాకో కుక్కలు కూడా నాకో అలాంటిది? సుధాకర్ కింద
ఒకసారి ఊహించుకున్నట్టు. కరెంటు వైర్ రా. ఏంట్రా కరెంటు వైర్ దగ్గరికి వెళ్ళి కరెంటు ఎవరైనా ముట్టుకుంటే కరెంటు షాక్ వస్తుంది, కానీ నేను ముట్టుకుంటే కరెంటుకి షాక్ కొడుతుంది. అమ్మాయి గూబరాడట్లేదురా. ఒక్క నిమిషం ఆగు. ఎవరికి దొరకని సుధాకర్ పేదలాగు దొరికాయి. ఇది చాలు, ఇది చాలు అన్న. ఏందన్నా ఇదంతా? నా చుట్టూ బెల్లం బెల్లం లాగా మూగుతారా అమ్మాయి? బెల్లం చుట్టూ ఈగల్లాగా. అరే చంటి, ఈసారి ఏదైనా అమ్మాయి వస్తే నువ్వే ప్రపోజ్ చేయాలరా. అవునరా. ఓకేనా? ఇప్పుడు ఏ అమ్మాయి వచ్చి నువ్వు ప్రపోజ్ చేయరా ఫస్ట్? వర్ష వాళ్ళ చెల్లెలా? అవును కరెక్ట్. అది ఎలా అడిగారు? గొంతు చూస్తాను, గొంతు చూస్తాను. ఎక్స్క్యూజ్ మీ. యా చెప్పండి. ఐ లవ్ యూ. వాట్? మే తాప్కు ప్యార్ కర్తా హూ? అబ్బా ఏమైందండి, ఏమైంది మిస్టర్ ఇట్రా? రాకుమారుడు ప్లీజ్ పెళ్లి చేసుకుంటారా? వద్దండి. ప్లీజ్ అండి, నాకు ఇంట్రెస్ట్ లేదండి. అంత ఇంట్రెస్ట్ లేదండి. ఎత్తుకుంటున్నారు, ఏమేరుకుంటున్నారు? ఆయన ఎలాగో నాకు దక్కడు. ఆయన కాలి బూదని నాకు దక్కితే రోజు బొట్టు పెట్టుకుంటాను. వాడే శవం మీద బూడిద ఏడుకునేలా ఉంటాడు. వాడికి మళ్ళీ బూడిదే? వాడి బూడి తీసుకొని ఏం చేస్తావు? ఇదంతా కాదు కానీ వాళ్ళ మీ లవర్ వస్తుంది అన్నావు కదా. మా లవర్ కి ఫోన్ చేసుకుంటా. హలో గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనుక గుణకే పడక గుళ్ళంతా తిను మరు వాడుతున్నదే. ఎక్కడికి వెళ్ళావు ఇన్ని రోజులు? ఈ రోజు వచ్చావు? ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? నీకు నువ్వు గిఫ్ట్ అడిగావు కదా, నీకు ఏ గిఫ్ట్ కావాలో చెప్పు. ఏదో ఒకటి, కారా లేకపోతే ఇల్లా, ఏదో ఒకటి. చంటి, ఎప్పటి నుంచో నువ్వు నాకు గిఫ్ట్ ఇస్తానంటున్నావు కదా, నాకు సుధాకర్ మగాడిని పక్కన పెట్టుకొని పరాయి మగాడి. సుధా, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడు యాక్చువల్ గా నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? ఫస్ట్ ఇతన్ని నేను చూసాను, తను నన్నే పెళ్లి చేసుకోలేడు. నన్నే మరి ఏముందరా, వాళ్ళు అట్లా ఆకిలిపోయారు. ఇలాంటి వాడితో మీరేలా ఉంటున్నారు? పొగిడారు కదరా. నువ్వు కూడా చెప్పలేదు నాకు. ఏంటన్నా ఇదంతా? పోయిందమ్మా, పోయిందమ్మా. అసలు ఏమైందన్నా? ఇట్లా ఇట్లా ఒరే, అంతసేపు డాన్స్ చేశారు, నాకు కావాలి నాకు కావాలి లోపల దాకా తీసుకెళ్తారు. ఏం జరిగిందిరా? భగవంతుడు నాకు ఒక వరం ఇచ్చాడు, ప్రతిఫలంగా ఒకటి తీసుకున్నాడు, ప్రతిఫలంగా ఒకటి తీసుకున్నాడు. కోలకు కోలకు చూస్తా. ట్విస్ట్ అద్భుతం అసలు. బాగుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం. నువ్వేం చేసావు అసలు? కాదు, ఏదో బిజీ బిజీ అన్నారో తెలియదు. ఆ పని చేసుకోవచ్చు కదా, వాళ్ళు వద్దంటున్నారు. అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయాను మేడం, ఇప్పుడు నేను మారిపోయాను మేడం. అమ్మాయిలు అయితే రెచ్చిపోయారు అసలు, ఎవరు ఎవరికి తగ్గలా. వెరీ నైస్ ఆంటీ, చాలా బాగా చేసారు. మరో గారు చాలా చాలా అంటే సుధాకర్ ఇలా చూడటం అతని కోరికేమో. కంటెస్టెంట్స్ టీమ్ లీడర్స్ అవ్వడం, టీమ్ లీడర్స్ సెలబ్రిటీస్ అయిపోవడం మన జబర్దస్త్ లో చాలా కామన్. కానీ కామిక్ గా దీనికి రివర్స్ గా అయితే ఎలా ఉంటుందో ఖతర్నాగా చూపించి నాన్ స్టాప్ గా నవ్వించడానికి ఇప్పుడు రాబోతున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజుస్ టీమ్ అలాంగ్ విత్ సెబాస్టియన్ మూవీ టీమ్.
కూడా అంబర్ బెట్ట మల్లెపల్లి మలగు బెట్ట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా బ్లాస్ట్ పేరింది చెత్త పడింది కొళ్ళు కనపడతలేదా చూడండి ఆ చూపు ఏంట్రా ఆ వయసు వచ్చింది రండి వదిలేయండి బేసిక్ గా అసిస్టెంట్లకు సొంత ఇవ్వకూడదండి దూరేస్తుంటారు మీ విషయంలో జరగదండి ఎందుకు ఆల్రెడీ ఆ సొంతలో మీరు దూరేసే ఉంటారు కదా ఏంటన్నా ఇలా అయిపోయావు ఒకప్పుడు నాకు ఎవడ్రా బ్లాస్ట్ చేయలేదు అని అడిగేవాడు ఎవడ్రా ఎంత వేసింది అని అడుగుతున్నావు ఇప్పుడు ఏంటి రాఘవ గారు మీరు ఏదో ఆలోచిస్తున్నారు బాగానే సంపాదించారు కదా ఏం సంపాదించండి ముఖానికి రంగు వేసుకుని సంపాదించింది ఏం మిగల మరి ముఖానికి రంగు వేసుకుని సంపాదించింది అంతా తలకి రంగు వేయడానికే వాడతంటే వెంకయ్య అన్న ఒక్కడే కొంచెం హ్యాపీగా ఉన్నాడు ఏంటన్న అంత హ్యాపీగా ఉన్నా అప్పుడు స్కిట్లు వేసేటప్పుడు కన్ఫ్యూజన్ ఉండే అసలు స్కిట్ లో నేను చేస్తున్నా కన్ఫ్యూజన్ ఉండే అసలు నేను టీమ్ లీడర్ నా కాదన్న కన్ఫ్యూజన్ ఉండే ఇది క్లారిటీ ఉంది రా ఈ జాబ్ ఒరే రాఘవా దాన్ని అరే ఉత్తులేని పిలవద్దని చెప్పంటే రాఘవను పిలవమని చాలు ఒరే అమ్మా 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 కొప్పు ఎగిరిపోతుంది సార్ చేయరా పిన్నులు పెట్టు ఒకప్పుడు రాఘవ అంటే నిప్పు నిప్పు ఎగిరేవాడిని ఇప్పుడు కొప్పులు ఎగిరిపోతుంటే పిన్నులు పెట్టుకోవాల్సి వస్తుంది పిన్నులు పెట్టుకోవాల్సి వస్తుంది మాది మాత్రం స్కిట్ లో కొత్త అమ్మాయి వస్తే నా స్కిట్ లోకి కావాలి నా స్కిట్ లోకి కావాలని ఓటాలు అడిగేవాళ్ళం ఇప్పుడు వెళ్ళిన బేటాలు అలగాల్సి వస్తుంది బేటాలు అలగాల్సి వస్తుంది సరే నానా ఇగో కొద్దిగా ఈపు తొరదేత్తను గోకు కొద్దిగా లెఫ్ట్ కి వెళ్ళు రైట్ యు టర్న్ అరే నన్ను వీపు గోకమని అడుగుతున్నావా నువ్వు గోకడానికి వెళ్ళి అడ్రస్ చెప్తున్నారు నాకు ఒరే రాఘవ రంగారావు అని ఆర్టిస్ట్ ఉండాలి ఏమైపోయాడు ఇప్పుడు మూలన పడ్డాడమ్మా ఏదో అలా నెట్టుకొస్తున్నాడు రాఘవ ఉండాలి ఏమైపోయాడు మూలన పడ్డాడమ్మా ఏదో ఇది చెప్పిద్దామని ఆ రెండు చెప్పాను ముఖం జిడ్డు గారుతుందా మా కొద్దిగా టచ్అప్ చెయ్యాలమ్మా టచ్అప్ కొట్టరా మరి ఇదంతా కాదు గానీ అసిస్టెంట్ లాగా బాగా అనుభవం ఉన్నట్టు చేస్తున్నావురా మరి రోజు వాళ్ళ మురారిగాడికి అసిస్టెంట్ కి వెళ్తున్నాడు కదా ఆ సినిమాకి ఈ సినిమా వాళ్ళు రాలు కొడుతుంది ఇంకోసారి ఫోన్ చేస్తారు పెట్టే ఎవరు మేడం కస్టమర్ కేర్ వాడు పొద్దున్నే రీఛార్జ్ చేసుకో అన్నారు ఆ టాపిక్ కాకుండా ఇంకెన్నో టాపిక్లు ఉంటాయి మాట్లాడొచ్చుగా అబ్బా మళ్ళీ ఎవడ ఫోన్ చేస్తున్నాడు పళ్ళు రాళ్ళ కొడతాను ఫోన్ పెట్టేదమ్మా మళ్ళీ ఎవరమ్మా ఎవడో ప్రొడ్యూసర్ అంటే 24th డేట్ ఫ్రీనా అన్నాడు ఫ్రీగా నేను ఎందుకు వెళ్తా డిస్కౌంట్ అడగొచ్చు కదా కాదండి ఈవెంట్ లో మీకేదో ఇబ్బంది జరిగిందని విన్నాను ఒకటి వచ్చి 2000 రూపాయల నోట్లు 500 రూపాయల నోట్లు గుచ్చాడు దాంట్లో ప్రాబ్లం ఏముంది గుచ్చాడు అడ్రస్ చెప్పకుండా వెళ్ళిపోయాడు మీరు వచ్చారు ఇంతకి డైరెక్టర్లు ఎక్కడ నిజం చెప్పరా ఎవడైనా తీస్తే క్లారిటీగా రావట్లేదని నీ కెమెరా నువ్వే తెచ్చుకున్నావు కదరా నీ కెమెరా నువ్వే తెచ్చుకున్నావు కదరా మొన్న వాస్తవిక కథను ఆధారంగా చేసుకుని సినిమా తీసావు కదా దాని టైటిల్ ఏంటి ఆంటీ మీద అలిగిన తంటి తంటి ప్రొడక్షన్ ఓల్డ్ బాయ్ ఇట్రా ఆర్డర్ ఒకసారి చెప్పండి చికెన్ శాండ్విచ్ శాసాస్ బిర్యానీ చీజ్ బర్గర్ అది తీసుకురా ఏదో అవకాశం రాక రాక హీరోగా వచ్చింది అన్నవారాల్లో మజ్జికలు అమ్ముకోవడం పొట్లాలు అమ్ముకోవడం మర్చిపోయేవిట్రా నువ్వు హీరో గారు రండి రండి హీరో గారు నిన్ను ఎప్పుడు చూస్తారంటే నువ్వు రోడ్డు మీద దుప్పట్లు పంచుతూ ఉంటావు నీ దగ్గర 50 దుప్పట్లు ఉన్నాయి అందులో 20 పంచేసావు ఇంకా ఎన్ని ఉంటాయి 50 ఉంటాయి అదేంటి ఆ నేను పంచను నా సరిపోవు నా సరిపోవు క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఉంది సార్ మీరిద్దరు ఏకాంతంగా చోటుకి వెళ్తారు ఒక సైరన్ మోగి సైరన్ మోగితే నేను అకౌంటెంట్ గా వెళ్ళిపోతాను అక్కడే ఒక ట్విస్ట్ ఉంది అది సైరన్ కాదు లారీ హారన్ ఆ అది మోగితే నేను వెళ్ళిపోతాక సీన్ జరగదుగా ఆయన ఈ హీరోతో చేస్తే హీరోతో చేసిన ఫీలింగ్ రావట్లేదు అబ్బా మరి ఎవరితో చేస్తారు అసలు హీరో అంటే ఎలా ఉండాలి అదిగో అలా ఉండాలి రండి సార్ మీతో చేస్తారంట కిరణ్ అబ్బా అబ్బా అంటారండి పక్కన వరం ఉంది అదిగడి చెప్పండి పక్కన వరం ఉంది అదిగడి చెప్పండి సర్లే గానీ కిరణ్ నీ సినిమాలో నాకు క్యారెక్టర్ ఇవ్వచ్చు కదా సైడ్ రోల్ అన్న పెట్టమంటారా నేను సైడ్కి వెళ్ళే రోల్స్ చేస్తాను కానీ సైడ్ రోల్స్ చేయను నేను దేవుడా
హీరోయిన్ కింద ఏమన్నా కొంచెం రోల్ రాయించమంటారా? అంటే నేను కథలు పడతాను కానీ కథలు విన్ను, కథలు విన్ను. ఈ సినిమాలో నీది పోలీస్ క్యారెక్టర్ అంట కదా, అవును, పట్టుకుంటే వదలవంటగా నిజంగా నన్ను పట్టుకోవచ్చుగా. నిన్ను పట్టుకోవాల్సి వస్తే పోలీస్ క్యారెక్టర్ చేయనండి, ఎందుకు వచ్చింది అన్ని? అవును, ఈ సినిమాలో నీది రేచీకుడు క్యారెక్టర్ అంట కదా. అవునండి. అయితే నేనే వచ్చి నిన్ను పట్టుకుంటే ఇలా. అయ్యో వద్దు, అయ్యో వద్దు. హీరో కావాల్సింది ఏంటో నాకు అర్థమైంది, నువ్వు వెళ్ళి చెప్తా. అబ్బా అబ్బా ఏమండి, వాళ్ళ అబ్బా అంటేనే వద్దన్నారు, మీరు అబ్బా అనేస్తున్నారు. ఏంటండి చెయ్యి ఇంత సున్నితంగా ఉంది, ఏ సోపు? ఇదిగో ఇప్పుడు మీరు వేసారు కదా సోపు, మీరు కూడా వాడేయండి. అన్ని గదిలే గానీ మీరు రోజు ఏ టైంకి లేస్తారు? 9కా? మళ్ళీ 8 కంతా షూట్ అయిపోద్ది కదా మీది. అవును. మధ్యలో 3 కల్లా మీరు ఏదో బ్రేక్ తీసుకుంటారు కదా. అవును, మీకు ఎలా తెలుసు? ఆయన డైరెక్ట్ గా నంబర్ చెప్తున్నారే, రాసుకో. అవును కిరణ్, నువ్వు మార్నింగ్ 8కి షూట్ కెళ్తావు కదా, ఈవినింగ్ 7కి వస్తావు, మధ్యాహ్నం 3ంటికి ఏదో నంబర్ చెప్తుంది. ఇదంతా కాదు కానీ నాకే సొంతం, నాకు సొంతం. ఆపండి, మీ ఇద్దరికే కాదు నాకే సొంతం, మీరు రండి. ఏమీ లేని ఇస్తారకుంటే ఎగరెగిరి పడినట్టు, ఎగరెగిరి పడినట్టు. అబ్బా వరం అడిలేడు, నీకు అబ్బా మిగిలింది, ఆయనకు వరం మిగిలింది, మీరు ఇంకేమేం చేసుకోండి. హలో, అవునా? ఏమైందండి? ఒక హీరోయిన్ వెళ్ళిపోయింది కదా సార్, సినిమా ఆగిపోయింది. సినిమా ఆపేశారా? సినిమా ఆపేశారు. సినిమానే ఆగిపోయింది, మనకి ఎస్టిన్ బ్యాగులు అవసరం అంటారా? ఇప్పుడు మీరు ఒరిజినల్ గా టచ్ అప్ కాదు, మొత్తం ప్యాకప్ రేంజ్ లో కొట్టచ్చు. అసలు ఆయన ఎప్పుడైతే సబ్జెక్ట్ సెలెక్షన్ లోనే హిట్ కొట్టేస్తున్నాడు. సూపర్ డూపర్ హిట్ అవ్వాలి మీకు అండ్ మీ హీరోయిన్ ఇద్దరికి, ఇంకా మంచి మంచి మూవీస్ చేసి మమ్మల్ని అందరినీ కూడా ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాం, వెరీ నైస్. మరో గారు ఎక్స్ట్రానరీ, జబర్దస్త్ వేదిక, వాళ్ళు రావడమే సూపర్ డూపర్ హిట్ అయిపోయినట్టు సినిమా. మీ డెడికేషన్, అది గారి స్కిట్ లో చేయటం కానివ్వండి, ఆ లైన్ ఇమీడియట్ గా క్యాచ్ అప్ చేయటం, ఇదంతా ఇన్వాల్వ్మెంట్, ఆల్ ది బెస్ట్. సెబాస్టియన్ సినిమా మీరు ఇక్కడైతే ఎంత హ్యాపీగా సరదాగా ఉందో, అలాగే సెబా అనే క్యారెక్టర్ కూడా మిమ్మల్ని అలాగే నవ్విస్తుంది, వాడికి రేచీకటి రాత్రిపూట కళ్ళు కనపడవు, మిమ్మల్ని బాగా నవ్విస్తాడు సినిమా, మీ అందరికి బాగా నచ్చి ఇలాగే మీరు ఎంటర్టైన్ అవుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. లైక్ దే సెడ్ మీలానే మా క్యూట్ క్యూట్ సెబా కూడా కామెడీ ట్రై చేశారు అండ్ కంపల్సరీ ప్లీజ్ వచ్చి సినిమా చూడండి అందరూ. అండ్ రోజా గారు, మను గారు టీవీలోంచి ఇలా చూడడం, మీకు బుగ్గలు నొప్పిరావా అండి? థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్ అండ్ ప్లీజ్ సెబాస్టియన్ అందరూ చూడండి, మీరు నన్ను చూడకండి. లెట్స్ వెల్కమ్ అవర్ స్పెషల్ టీమ్. రాముని కాదురా, రాడు రాడు. సర్లే కానీ నవీన్ గారి మీద పగ తీర్చుకుంటా అన్నావు, రివెంజ్ తీర్చుకున్నావా? వాడి మీద రివెంజ్ తీర్చుకుందామని 2 సంవత్సరాలు కష్టపడి కుంఫూ నేర్చుకుని తీరా వెళ్ళాక కూడా లాగేనా లాగేనా? సరే పద, బార్కెళ్ళి మందేస్తూ మాట్లాడదాం. దేవునికి జుట్టిస్తే గుండు అంటారు, దేవుడే గుండిస్తే. ఈ లొకేషన్ లో బిర్యానీ పెడతారా? పెడతారా, నోట్లో ఇంత ముద్ద పెడతారు. హలో, యూ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్, ఎవరు అనుకున్నావు కార్యకర్త? కార్యానికి కర్తకు అడ్డుగా ఉన్నావు, నువ్వు కార్యకర్త ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావురా? నేను నాకు కావాల్సిన వాళ్ళందరికి కూడా ఉచితంగా న్యాయం చేస్తా. నీ అబ్బా ఇచ్చిన పేమెంట్ కి న్యాయం చేయరా అంటే అందరికి ఉచితంగా న్యాయం చేస్తా న్యాయం చేస్తా అంటావు? వెయిటర్, ముసలాడికి వాటర్ తీసుకురండి. వాటర్ సార్? మాకెత్తావేందా, ఆడ పెద్ద మనిషి ఉంటా ఆయనకి. ఇక్కడ ఎవరు లేరు సార్, పందిలా కూర్చొని ఉన్నాడు, వాడే రావడానికి ఇచ్చారా? సార్ ప్రాబ్లమ్స్ కి ఇక్కడ ఎవరు లేరు సార్, తాగింది మేమా నువ్వు అయితే? మేడం పంచేయక ముందు అలా నవ్వుతున్నా టూ మచ్ ఏంటి మేడం? రే నేను చచ్చిపోయి 2 రోజులు అయింది రా, నేను చచ్చిపోయి 2 రోజులు అయింది రా.
మరి మాకెందుకు కనబడుతున్నావు? నేను మంచి వాళ్ళకి మాత్రమే కనబడతాను. ఎందుకయ్యా, దేనికోసం? నాకు ఒక తీరని కోరిక ఉంది. కనీసం మా కోరిక నువ్వన్నా తీర్చవా? సరదా వెళ్దాం. అది కాదయ్యా, నేను 2 రోజుల ముందు చచ్చిపోయాను కదా, నాకు పెళ్లి కానీ ఇద్దరు కూతురున్నాను గంగామంగ. నా ఆస్తి అంతా నా కూతురుల పేరు మీద ఉంది. ఎవరైతే మంచి వాళ్ళు వాళ్ళు ఇద్దరిని పెళ్లి చేసుకుంటారో ఆ కూతురులతో పాటు ఆస్తి కూడా వాళ్ళకే దక్కుతుంది. ఇప్పుడు మనకు అంత అవసరం అంటారా పెళ్లి? బయట ఏం పని లేదు, ఈ పని అన్నా ఉండదో క్లారిటీ లేదు, ముస్లిం పెళ్లి చేసుకుందాం. ఇంతకి నీ కూతురు ఎలా ఉంటారు? అక్కడికి వెళ్దాం రండి. సరే పద పద పద. మరి వంట వార్పేమో నేర్చుకున్నావా? నేను చేసిన వంట తినాలంటే అదృష్టం ఉండాలి. నా తిని బతుకుండాలన్నా అదృష్టం ఉండాలి. వంట గురించి పక్కన పెట్టి కానీ ఇంతకి బ్యూటీ పార్లర్ సంగతి ఏంటి? బ్యూటీ గురించి నన్ను రోజా మేడం నన్ను పక్క పక్కన పెడితే మా ఇద్దరులో రోజా మేడం ఎవరైనా గుర్తుపడడానికి 1 వీక్ పడుతుంది తెలుసా? అబ్బా కొత్త పల్చు. వాళ్ళే నా కూతుర్లు బాబు. మెట్రో పిల్లర్ కింద నీళ్లు కొట్టుకునేలా ఉన్నారు వాళ్ళ నీ కూతుర్లా? ఆస్తుంది మూసుకొని ఒక అమ్మాయిని పడే అప్పుడు చూసుకుంటా. మీ మదర్ ఫాదర్ ఏమైనా డ్రగ్ డీలరా? కాదు. ఎందుకలా అంటున్నారు? మత్తుగా ఉంటే. మీకు ట్రాఫిక్ సిగ్నల్ కి ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఎందుకు డౌట్ వచ్చింది? నీ లిప్స్ ట్రాఫిక్ సిగ్నల్ లో రెడ్ కలర్ లా అనిపిస్తే నా గుండె ఇక్కడే ఆగిపోతుంటేను. ఒక చిన్న ఫేవర్ చేస్తారా? చెప్పండి. ఒక ముద్దిస్తే కలిపి వడ్డీతో వచ్చేస్తా. ముందు అనుకున్న పేమెంట్ ఇవ్వండి, తర్వాత వడ్డీ గురించి ఆలోచించండి. ఒకసారి ఇంకొకసారి అబ్బాయి గెటప్ లో ఉన్నారా? గెటప్ ఏంటి మేడం? ఏంటి మేడం చూసిన ఒక్క సెకండ్ కే పడిపోతున్నాడు ప్రతి ఒక్కటి మధ్య. నన్ను చూడగానే మీకేమనిపించింది? మిమ్మల్ని చూడగానే ఏ అమ్మనే పడి చచ్చిపోతుంది. వాడు పడితే నువ్వు కింద చచ్చిపోతావు, నీకెందుకు పడతావు దేవుడా? నన్ను చూస్తుంటే హక్ చేసుకుని ఉక్కిరి బిక్కిరి చేయాలనిపిస్తుంది కదా. వాడి క్యాలెండర్ చూడలేదు నువ్వు? అన్ని వారాలు మంగళవారాలే ఉంటాయి. కష్టమే తల్లి, కష్టమే తల్లి. ఒరే మామా, ఒరే మామా. ఈ అబ్బా అది రాజస్థాన్ లో నుంచి తెచ్చావా? ఎక్కడి నుంచి తెచ్చారా? ఒంటెలాగా ఇంత పడుకున్నది, ఒక్కొక్క డైలాగ్ చెప్పి ఫ్లడ్ చేస్తా అంటే ఇలా చూస్తుంది కానీ ఒక్క ఎక్స్ప్రెషన్ పలక దానికి నాకు ఏదైనా సెట్ చేయరా? మగవాణి తో స్నేహం కోసం ఎంతో ట్రై చేసా, కాళిదాసు లాగా మారి కవిత రాసేసా. ఎక్స్క్యూజ్ మీ, మీ నెంబరు ఎక్స్చేంజ్ చేసుకుందామా? నా నెంబర్ మీకు ఇస్తాను, మీ నెంబర్ నాకు. ఇందులో కూడా లాగేనా? ఇందులో కూడా లాగేనా? ఓ మై గాడ్, నాకు నెంబర్ ఇచ్చింది అను, ఇప్పుడు తనతో మాట్లాడాలి, వీడియో కాల్ చేయాలి. ఐఎమ్ షైరే. హలో హలో. మీ డార్లింగ్ ఫోన్ చేస్తున్నాడు. హాయ్ బేబీ, హౌ ఆర్ యు? ఫైన్. ఎలా ఉన్నాను నేను చెప్పు. చూడ్డానికి అట్టట్టగా ఉన్నా గానీ ఫిల్టర్ పడితే ఖతర్నాగా ఉంటావు నువ్వు. ఏ ట్యాంక్ నిండి నీ స్విచ్ ఆఫ్. ఓ సారీ డార్లింగ్, ఇప్పుడే వస్తా, కదలకుండా అలాగే ఉండు. ఓకేనా అక్కయ్యా? ఒకసారి లోపల రావా. నా అని చెప్పి అంత ఫ్రెష్ గా ఉందో? ఎచ్చి కిట్ట గుమస్తా జాయిన్. ఏంటో ఈ మధ్యన చూసిన ప్రతిదీ పడిపోతుంది, నా అందం అలాంటిది. నాకు నచ్చింది ఇది. పెళ్లి చేసుకుందామా? మీ మీద మాకు అస్సలు నమ్మకం లేదు కాబట్టి మీ ఆస్తి మాకు రాసిస్తే పెళ్లి చేసుకుంటాం. ఏంట్రా అది ఆస్తి రాసిమంటుంది? ఆల్రెడీ కోట్లు వస్తుంది పిచ్చోడా, ఇచ్చే మంది అంతా 1000 రూపాయలకి ఇచ్చేయి. మరి ఇప్పుడు అంత ఓకేగా పెళ్లి చేసేసుకుందామా? అమ్మయ్యా మామా, కోట్లు ఆస్తి వచ్చింది, ఆస్తి పేపర్లు దెమ్మనాలని వెళ్ళి. మీ అయ్యా ఆస్తి పత్రాలు ఉన్నాయి కదా, అవి తీసుకొచ్చే. రోజా గారికి 25 లక్షల, మనోగారు 4 లక్షలు. ఏ ఏంటి అని వాళ్ళు మనకి ఇవ్వాలా? మనమే వాళ్ళకి ఇవ్వాలి. అదేంటి అప్పా అప్పా? ఆడు చచ్చిపోయి బతికిపోయాడు కానీ బతికుంటే చంపేసేవాడు నాలనే. పాద చేతిలో చంపుకుంటే చచ్చాడే. పిల్లలు పెళ్లి చేద్దామని చిన్న నాటకం ఆడాను బాబు. ఒరే మాముందంటే నాటకం ఆడావు, మరి ఆ బార్ లో వెయిటర్ గాని కూడా కనిపించలేదు కదరా నువ్వు. ఆడు మా కొడుకు బాబు. బాబు రామా. నాన్నగారు నమస్కారం. నువ్వు గంగా అది మంగా అని చెప్పేసి మమ్మల్ని మోసం చేస్తావరా నువ్వు? ఒక్క నిమిషం ఆగు మేడం, నేను చచ్చిపోయి 2 రోజులైంది, నాకు కొడుకున్నాడు, ఏదైనా మంచి సంబంధం. రోజా గారు బాగుంది రాము, ఎంటర్టైనింగ్ గా ఉంది. కొత్త కొత్త ఆలోచనలు బ్రాహ్మణంగా సక్సెస్ అవుతున్నాయి మొత్తానికి. బాగుంది రాము, థ్యాంక్ యూ. గుడ్ గుడ్.
Boys, it's girls time. Come on the stage. All right, judges, let's start from Thagumoth Ramesh along with Winky Monkeys. Rocket Aloha and team. Chalaki Chandi and Tsunami Sudhakar's team. Hyper Adi and Rising Rajas team. So, even the performers of the day are Hyper Adi, Rising Raju, Chalaki Chandi and Tsunami Sudhakar. Congratulations! Keep laughing. Good night. Bye-bye.